వచ్చే ఐదేళ్లలో ప్రపంచం తాపమానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది భూ ఉష్ణోగ్రత పెరుగుదలకు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం హెచ్చరిల్లుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ వద్ద కట్టడి చేయాలని రెండు వేల పదిహేనులో ప్యారిస్ వాతావరణ ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ప్రపంచ దేశాలు కర్బున ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేకపోతున్నాయందున రెండు వేల ముప్పై తర్వాత భూ ఉష్ణోగ్రత పెరుగుదల ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వచ్చారు అయితే అంతకంటే ముందే ప్రమాదం ముందుకు వస్తుందని ఎల్నినో లానినా సయ్యాటా వల్ల ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఏడు లోపు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక హెచ్చరించింది వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల ఐదేళ్ల భూమికి అత్యుష్ట సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం తొంభై ఎనిమిది శాతం ఉన్నట్లు దీని సారాంశం ఎల్నీనో వల్ల పెరుగునున్న వేడి శాశ్వతం కాదని రెండు వేల ముప్పైలోపు తరచుగా ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలను దాటవచ్చునని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు